చెప్పండి, ఎక్కువ డిలే చేయకండి. ఇక వాళ్ళు ఇంట్రెస్ట్ లేకుంటే వాళ్ళని తప్పుకున్నామని చెప్పండి. మళ్ళీ వేరే వాళ్ళకు సెకండ్ ఎవరు ఉన్నారు, బిడ్లో సెకండ్ ఉంటారు కదా, ఆ సెకండ్ వాళ్ళకి ఇచ్చేసేయమని చెప్పండి. అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళకి మటుకు పని స్టార్ట్ చేయకపోతే బ్లాక్ లిస్ట్లో పెట్టండి. చెప్పిన మీ హయ్యర్ ఆఫీసర్స్ కూడా చెప్పినాము, ఇప్పుడు అదే చెప్తున్నాం. మీరు కూడా మీరు ఊరికి ఆయన కొట్లాడుకుంటే లాభం లేదు. బిల్ దింపోయిండు ఆయన, పైసలు రోడ్డు సరిగా వేయలేదు, సగం పని చేసి బిల్ రాసుకున్నాడు అంటే అది మీ బాధ్యత, మీ శాతగంతనం. ప్రజలకు చెప్తున్నాం మీకు అందరు, మీ శాతగంతనం, మీ సర్పంచ్ల శాతగంతనం, మీ ఎంపీటీసీల శాతగంతనం. ప్రజలకు గెలిపించింది మనకు కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో. ఒకవేళ మనకు తెలియకపోతే తెలుసుకోవాలి, తెలుసుకొని ఇమ్మీడియట్గా పై అధికారులే కంప్లైంట్ ఇవ్వాలి. కలెక్టర్ దాకా మొత్తం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ ఉంటుంది. ఈరోజు నేను ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మాకందరికీ మెదక్ జిల్లా మరియు నిజామాబాద్ జిల్లా శాసనసభ్యులకు ఓడిపోయిన వాళ్ళకు కూడా కంటెస్టర్ క్యాండిడేట్ మీటింగ్ పెట్టి రివ్యూ చేపెట్టాడు. దాంట్లో ఏం చెప్పాడు, మీరు అధికారులకు ఒకవేళ ట్రాన్స్ఫర్ చేసుకొని పైరేవ్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఆ అధికారులకు ఏమన్నా నేను తీసుకొని పోయి ఏమన్నా తీసుకొని ట్రాన్స్ఫర్ చేపిస్తానని చెప్పాడు. కరెక్ట్ ఉన్న ఆఫీసర్లకు రంచకొండ ఆఫీసర్లు కాకుండా కరెక్ట్ ఉన్న వాళ్ళకి అపాయింట్ చేసుకోండి. నేను కూడా అదే అపాయింట్ చేశానని రత్నం గారిని విజిలెన్స్ సెల్లో పెట్టిన నేను. ఆయన ఎవరో బర్దా చేసిన కూడా ఒక కంప్లైంట్ రాయండి, దానికి ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ రత్నం అని దానికి విజిలెన్స్ సెల్కు ఆయన అపాయింట్మెంట్ చేసిండు ముఖ్యమంత్రి గారు. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, ఎందుకంటే పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం మంచి పేరు రావాలి. ఈ ప్రభుత్వంలో గతంలో జరిగినట్టు అవకతవకలు జరగకూడదు. ఏదైనా ఇప్పుడు కూడా అవతావకలు జరుగుతూ కూడా ప్రభుత్వం దృష్టికి దేవాలని చెప్పేసి మంచి విజిలెన్స్ ఆఫీసర్ని పెట్టారు విజిలెన్స్ సెల్కి. కాబట్టి ఎవరు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ మామూలు మనుషులు కానీ మీరు ఒకవేళ మీకు